గుంటూరు జిల్లా చిలకలూరిపేట ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ చిలకలూరిపేట వారి ఆధ్వర్యంలో బియ్యం కందిపప్పు పంపిణీ జరిగింది. రోటరీ క్లబ్ డైరెక్టర్ మహమ్మద్ యూసుఫ్ అలీ వారి మనవడు పుట్టినరోజు సందర్భంగా సాయి ప్రశాంతి వృద్ధాశ్రమంలో వృద్ధులకు నిత్యావసర వస్తువులు బియ్యంని కందిపప్పుని అందజేశారు. ఈ సందర్భంగా సాయి ప్రశాంతి వృద్ధాశ్రమంలో వృద్ధులకు నిత్యావసర వస్తువులతో పాటు బియ్యం కందిపప్పుని పంపిణీ చేశారు. ఈరోజు మన రొటేరియన్ రోటరీ క్లబ్ ఆఫ్ చిలకలూరిపేట డైరెక్టర్ మహమ్మద్ యూసుఫ్ అలీ గారి మనవడి పుట్టినరోజు సందర్భంగా సాయి ప్రశాంతి వృద్ధాశ్రమంలో బియ్యాన్ని కందిపప్పుని అందజేయడం జరిగింది. వీరందరూ కూడా వృద్ధులుగా ఇక్కడ ఉంటాం, వారికి చేదోడు వాదోడుగా ఎంతో కార్యక్రమాలు చేస్తూ వచ్చారు గతంలో కూడా యూసుఫ్ గారు. అలాగే ఈ కార్యక్రమాన్ని కూడా ఆ డబ్బును వేరే రకంగా ఉపయోగపెట్టకుండా విలాసాలకి దానికి ఉపయోగపెట్టకుండా ఒక మంచి కార్యక్రమం చేస్తే ఒక మంచి కార్యక్రమం అవుతుందనే ఉద్దేశంతో ఈరోజు ఈ వృద్ధులకి ఈ నిత్యావసర వస్తువులని పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ చిలకలూరిపేట వారి ఆధ్వర్యంలో ఇన్నర్ వీల్ అధ్యక్షురాలు రమణకుమారి గారు, ఇన్నర్వీల్ చైర్మన్ గింజపల్లి సుశీల గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మన వృద్ధులందరూ కాశీబాబు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి అందరి దీవెనలు అందజేశారు. వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాం. యూసఫ్ కరీనా గారి మనవడు కాశీఫ్ బర్త్డే ఫస్ట్ బర్త్డే సందర్భంగా ఇన్నర్ వీల్ క్లబ్ చిలకలూరిపేట వారికి ఆధ్వర్యంలో సాయి ప్రశాంతి వృద్ధాశ్రమం నందు ఒక కింటా బియ్యము 20 కేజీల కందిపప్పు వాళ్ళ మనవడి పుట్టినరోజు సందర్భంగా వాళ్ళకి ఇచ్చారు. రొటేరియన్ యూసఫ్ గారి మనవడు కాశీఫ్ బర్త్డే సందర్భంగా శ్రీ సాయి ప్రశాంతి వృద్ధాశ్రమంలోని వృద్ధుల యోగక్షేమాలు విచారిస్తూ ఒక క్వింటా బియ్యం 20 కిలోల కందిపప్పు పంపిణీ చేయడం జరిగింది. నిరాదరణకు గురైన వృద్ధుల యోగక్షేమాలు వహించడం తమ బాధ్యతగా ఎంచి సాయి ప్రశాంతి నిర్వహిస్తున్నా. అమీన్ గారిని అభినందిస్తూ ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఆశ్రమంలో వృద్ధులందరూ కూడా కాశీఫ్ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో అభివృద్ధి చెందాలని ఆశీస్సులు అందజేశారు. ఈ బియ్యం పంపిణీ చేసినందుకు యూసఫ్ దంపతులను వాళ్ళు అభినందిస్తూ కృతజ్ఞతలు తెలియజేశారు.